రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాలో హీరో అల్లు అర్జున్ కు తల్లిగా నటించి ప్రేక్షకులని అలరించిన సీనియర్ హీరోయిన్ మరియు నటి సీత. ఈమె అప్పట్లో హీరోయిన్ గా సీనియర్ హీరోల సరసన నటించింది. ప్రస్తుతం వయసు మీద పడడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే చేస్తోంది. అయితే తెలుగులో 1986 సంవత్సరంలో ఆడదే ఆధారం అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది సీత. దాంతో తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మొదట్లో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య కాస్త విభేదాలు రావడంతో కొంతకాలం తర్వాత పరస్పర అవగాహనతో అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కీలక బాధ్యతలు చేపట్టిన మరో వ్యక్తిని సీత పెళ్లి చేసుకుంది. ఇటీవలే తన పెద్ద కూతురు పెళ్లిని కూడా ఘనంగా చేసింది సీత. అయితే ఒకప్పుడు తన సినిమాలతో హీరోయిన్ గా ఆకట్టుకున్న సీత ప్రస్తుతం సినిమా అవకాశాలో ఏమీ కూడా లేక ఇంటి పట్టునే ఖాళీగా ఉంటోంది. అయితే చివరిగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి రభస అనే చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. ప్రస్తుతం నటి సీత తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నట్టుగా సమాచారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.